జుమ్లా హమ్లా అనే డబుల్ ఇంజన్ ఉత్తరప్రదేశ్ కోయి చెప్తారు డబుల్ ఇంజన్ గ్రోత్ అంటారు. ఏడున్నది డబుల్ ఇంజన్ గ్రోత్. డబుల్ ఇంజన్ గ్రోత్ ఉంటే గా దిక్కుమాలని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది నీకు? ఇదివరకు రాళ్ళు ఇసిరినరట, ఇప్పుడు రాళ్ళు ఇసురుతలేరట, కాబట్టి నాకు ఓటే అన్నాడు. ఒక బిల్డింగ్ కట్టినవా అంటే కలకత్తాలో ఉండే ఫ్లైఓవర్ ఫోటోలు కాపీ కొట్టి పెడతారు. బీహార్లోనేమో హైదరాబాద్లో మనం కట్టిన ఫ్లైఓవర్ల ఫోటోలు కాపీ కొట్టి పెట్టుకుంటారు. చెప్పుకున్నదందుకు ఒక అర పైసా పని చేయలే ఈ భారతదేశంలో. ఎక్కడ ఏ వర్గానికి, ఏ వర్గానికి అర పైసా పని చేయని ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యపు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఢిల్లీలోనేమో మా మీద కక్ష, ఢిల్లీలో మా మీద కక్ష. ఆడబోతే వడ్లు కొనమంటారు, ఆడబోతే ఏది సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి. గల్లీలో మాత్రం దీక్షలు విల్లేజేస్తారు. మళ్ళీ అక్కడనేమో కక్ష గట్టి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమతోని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తెలంగాణకు పనికొచ్చే అర పైసా పనిచేయరు. ఇక్కడికి వచ్చి మాత్రం గల్లీలో దీక్షలు, డ్రామాలు, స్టంట్లు, మళ్ళీ దానికి ఒకళ్ళు మించి ఒకళ్ళు పెద్ద పెద్ద నాయకులు అన్నట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగి అడ్డంగా మాట్లాడతారు. అక్కడ మేము పోయి డిమాండ్ చేస్తే వడ్లు కొనేది లేదని అక్కడ చెప్తారు. ఇక్కడికి వస్తే మాత్రం వడ్లు కొనాలని చెప్పి కొంగ దీక్షలు, దొంగ దీక్షలు, అడ్డమైన మాటలు మాట్లాడేది వీళ్ళు. 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి నింపరు. కొత్త జోనల వ్యవస్థకు ఆమోదం ఏమంటే నెలల తరబడి మమ్మల్ని సావగొడతారు. రాష్ట్రపతి దగ్గరనే దాస్తారు, కేంద్ర ప్రభుత్వ దగ్గర దాచుకుంటారు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన ప్రతిపాదన. కానీ మళ్ళీ ఇక్కడ దీక్షలేమో 30 తిప్పలు అక్కడ పెడతారు. మేము జోనల్ విధానం కావాలి కొత్తదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు సక్రమంగా చేసి పంపిస్తే దానికి ఆమోద ముద్ర వేయరు. ఇక్కడేమో నోటిఫికేషన్లు కావాలని దొంగ దీక్షలు, చిల్లర మాటలు. దయచేసి నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ. అందుకే నేను ఆ జేపీ నడ్డా అనే ఆయన మాట్లాడిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, జేపీ నడ్డా నువ్వు పెద్ద అబద్ధాలు ఆడ్డా మొదలు మిషన్.